నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆధ్వర్యంలో నడిగడ్డ నుండి మేడిపూర్ వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. దిలీప్ ఆచార్య మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేదని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఏ ప్రభుత్వం స్పందించలేదని, ఈ గ్రామాలకు రోడ్డు స్పద్యం లేక నిత్యం ప్రజలను ఇబ్బందులకు గురవుతున్నారని, ఏదేమైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు సరైన రోడ్డు మార్గం లేనందున సరైన సమయంలో హాస్పిటల్కి వెళ్ళలేక ఎన్నోసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది అని దిలీప్ ఆచార్య అన్నారు. రోజువారీ వ్యాపారాలు కూడా చేసుకోలేకపోతున్నారు. ఉన్నత చదువులకు వెళ్లాల్సి వస్తే దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేయించడానికి నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ ఇలాంటి మారుమూల గ్రామాలలో రోడ్లు వేయనందున గ్రామ ప్రజలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ అసమర్థత ప్రభుత్వం అని అన్నారు. మాకు రోడ్డు కావాలి, రోడ్డు పైన నడిచే బస్సు కావాలి, లేకపోతే మా ప్రయాణాలు ఇబ్బందిగా ఉన్నాయి, మా ప్రాణాలే గాల్లో దీపంగా ఉన్నాయని చెప్పి చెప్పడంతో భారతీయ జనతా పార్టీ స్పందించి నాగర్ కర్నూలు నియోజకవర్గం తరఫున ఈరోజు నడిగడ్డ నుంచి మేడిపూర్ వరకు పాదయాత్ర మొదలు పెట్టినాం. పాదయాత్ర మొదలు పెట్టి పెట్టక ముందే నిన్ననే మళ్ళా ఒక అబద్ధపు వాగ్దానం చేసిపోయిండు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయింది, నెక్స్ట్ వచ్చే నెలలో రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పి ఎందుకు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా అయ్యిండు, 10 సంవత్సరాల నుంచి నడిగడ్డ లేదా, 10 సంవత్సరాల నుంచి గుట్టలపల్లి లేదా, 10 సంవత్సరాల నుంచి మేడిపూర్ లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా. 10 సంవత్సరాల నుంచి ఈ ప్రజల పైన ప్రేమ లేదు. ఎన్నికలు వస్తున్నాయి, రేపు బీజేపీ వాళ్ళు వచ్చి పాదయాత్ర చేస్తారు, నా పరువు బజార్న పడుతుంది అని చెప్పి ఉద్దేశంతో రాత్రికి రాత్రి నేను రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పి అబద్ధపు వాగ్దానం చేసిండు. మిత్రులారా, ఈ రోడ్ల నిర్మాణంలో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఈ రోడ్ల అనుసంధానత, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా నిధులు కేటాయించి, విరివిగా నిధులు కేటాయించి రోడ్ల నిర్మాణానికి పూనుకోమని చెప్తే వీళ్లకు కమిషన్లు తక్కువగా వస్తాయని చెప్పి ఈ రోడ్ల పైన ప్రేమ చూపెట్టకుండా ఈ ప్రజలని ఇబ్బందుల పాలు చేస్తున్న ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తుదముట్టించాలి, ఓడగొట్టాలి. రాబోయే రోజుల్లో మనకందరికీ ఎండగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ప్రజల లోపల గూడు కొట్టుకున్న ఆవేశం కట్టలు ఎంచుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ గ్రామాల్లో ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే ఖచ్చితంగా అది నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. అన్ని పథకాలు, ఏ ఒక్క పథకాన్ని చూసినా ఈ రోడ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి భాగస్వామ్యం లేకుండా ఏ ఒక్క రోడ్డు నిర్మాణం జరగట్లేదు. మీకందరికీ తెలుసు, దాదాపు 3 సంవత్సరాల నుంచి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తుంటే 6 కిలోల ఉచిత రేషన్ బియ్యం 3 సంవత్సరాల నుంచి, కరోనా వచ్చినప్పటి నుంచి మీకు అందరికీ ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. దాన్ని కూడా మేమే ఇస్తున్నామని కొంతమంది దగుల్బాజీ టిఆర్ఎస్ నాయకులు మేమే ఇస్తున్నాం బియ్యం అని చెప్పుకుంటున్నారు, సిగ్గు లేదా అని చెప్పి అడుగుతున్నా. కరోనా వచ్చినప్పటి నుంచి బియ్యం అందించే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కరోనా వచ్చినప్పుడు మీకందరికీ ఉచితంగా 2 మాటలు టీకాలు సూది మందులు ఇచ్చి మీ ప్రాణాలను బతికించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రైతులు ఎవరైనా ఉంటే రైతులందరికీ రైతు సమ్మాన్ నిధుల ద్వారా 2000 రూపాయలు 2000 రూపాయలు 2000 రూపాయలు 6000 రూపాయలు మోడీ పైసలు మీ అకౌంట్లలో జమ అవుతున్నాయి గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి. ఇదంతా ఘనత నరేంద్ర మోడీ గారిది. బాత్రూమ్ కట్టించడం అంటే నరేంద్ర మోడీ గారు. మీ ఇళ్లలో గ్యాస్ స్టవ్లు ఉన్నాయంటే నరేంద్ర మోడీ గారు. మీకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయంటే నరేంద్ర మోడీ గారు. మీ గ్రామాల్లో రోడ్లు ఉన్నాయంటే నరేంద్ర మోడీ గారు. చివరికి మీ గ్రామాల్లో రోడ్లు ఊర్చే వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. కావాలంటే కనుక్కోండి మీ సర్పంచ్ గారిని, ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, కేసీఆర్ గారి నిధులు పంపుతున్నారా లేదనుకుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిధులు పంపుతుందా ఆలోచన చేసుకోండి. ఏ ఒక్కటి చేయకుండా, ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేయకుండా అవినీతితో డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుల మదంతో మళ్ళీ మీ ముందుకొచ్చి ఓట్లు కొనడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. మళ్ళీ మోసపోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి మనమందరం చెప్పాల్సిన అవసరం ఉంది.
మన కోసం మన ముందు తరాల కోసం ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మీకందరికీ చేతులెత్తి వేడుకుంటున్నా భారతీయ జనతా పార్టీ నిజాయితీ కలిగిన నిక్కచ్చిగా ఉన్న నికాసైన నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రయాణం చేస్తుంది ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి అని చెప్పి ప్రజలకు తెలియజేయడం కోసమే మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం ఈ పాదయాత్ర మా కోసమో మా పార్టీ పార్టీ పటిష్టత కోసమో కాదు ఈ గ్రామాలు పటిష్టంగా అభివృద్ధి చెందాలంటే రోడ్డు నిర్మాణం జరగాలి మన పిల్లలు అభివృద్ధి చెందాలంటే స్కూల్స్ పోవాలి మన మన తండ్రులు తల్లులు ఆరోగ్యంగా ఉండాలంటే హాస్పిటల్ పోవాలి వాటన్నిటికీ కారణం ఈ రోడ్డు నిర్మాణం అని చెప్తా ఉన్నా ఈ రోడ్డు నిర్మాణం లేకపోతే ఎంత నష్టపోతామో మీకందరికీ తెలుసు కనుక మిత్రులారా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఒకే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వండి ప్రజల కోసమే మాట్లాడతాం ప్రజల కోసమే పోరాడతాం ప్రజల కోసమే ప్రయాణం చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పి ఈ రోడ్డు నిర్మాణం అయ్యే వరకు మా పోరాటం కొనసాగిస్తాం అంచెలంచెలుగా అంచెలంచెలుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ రోడ్డు నిర్మాణం చేసే వరకు భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నా భారత్ మాతా కీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ